ప్రకాశం జిల్లా వేటపాలెంలో పోలీసుల తనిఖీల్లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. వేటపాలెం పోలీసులకు అందిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రం నుండి స్విఫ్ట్ కారులో 920 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకుని శివకృష్ణ అలియాస్ నాని చైతన్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరి అక్రమ మద్యం వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న షేక్ సుభాని, కోలా సాయి తేజ, బొట్టు మస్తాన్, పర్వతేని హరికృష్ణలను అదుపులోకి తీసుకోవాల్సి ఉందని డీఎస్పీ పి శ్రీకాంత్ అన్నారు. వీరు గత కొంతకాలంగా కారు లోపల భాగాల్లో చక్కలతో అరలు తయారు చేసి అన్ని భాగాల్లో మద్యం బాటిళ్లు అమర్చి పోలీసుల కళ్లు కప్పి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని, ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్ హెచ్చరించారు. 7:30 గంటలకి దేశాయపేట సెంటర్లో అనుమానాస్పదంగా వస్తున్నటువంటి ఒక కారును ఆపి తనిఖీ చేయడమైంది. ఆ కారులో సుమారు మద్యం బాటిళ్లు 920 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్ బాటిల్స్ ఎక్కడివి ఏమని ప్రశ్నించగా అతను తన నేటివ్ ప్లేస్ వచ్చేసి వేటపాలెం అని చెప్పాడు. శివకృష్ణ అతను, ఆ డ్రైవర్ పేరు చైతన్య, వీళ్ళిద్దరూ ఎల్బీ నగర్ తీసుకుని పోయి అక్కడి నుంచి ఈ యొక్క మద్యం బాటిళ్ళు 180 ml బాటిళ్ళు కొనుక్కుని వచ్చారని చెప్పారు. వీళ్ళు ఇక్కడ లోకల్లో షేక్ సుభాని, సాయి తేజ అనే వాళ్లకు గత 2 నెలలుగా ఇస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఈ షేక్ సుభాని, సాయి తేజ తర్వాత ఫస్ట్ ఇక్కడ లోకల్లో మద్యం షాపులలో కొనుక్కొని మద్యాన్ని ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దీన్ని గమనించినటువంటి మన శివకృష్ణ వాళ్ళతో మాట్లాడి, నేను ఇంకా ఎక్కువ తీసుకొస్తాను, మీకు తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి వాళ్ళతో మాట్లాడి అంగీకారం చేశారు. దాని ప్రకారం కూడా వాళ్ళు పెట్టుబడి పెడితే, సుభాని తర్వాత సాయి తేజ వాళ్ళు పెట్టుబడి పెడితే ఇతను ఒక కారు తీసుకునేసి ఈ కారులోనే మన హైదరాబాద్ పోయి తీసుకుని వస్తూ ఇప్పటికి 10 సార్లు ఇచ్చినట్టుగా చెప్పాడు. తర్వాత ఈ మద్యమును తీసుకుని ఎక్కువ రేటుకు అమ్ముతున్నటువంటి సాయి తేజ, షేక్ సుభాని మీద కూడా కేసు నమోదు చేయబడింది.